బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపురి భానుకోటేశ్వరి అమ్మ. మాట్లాడేద్దాం. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ కృపయ నమః. అమ్మ, ఇప్పుడు ఇందాక మాటల్లో మీరు అన్నారు, వస్తున్నాయి పరమ పవిత్రమైన రోజులు, అద్భుతమైన రోజులు, గుప్త నవరాత్రులు అని. అసలు నవరాత్రులు అంటేనే చాలా ప్రత్యేకము, చాలా విశేషంగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే గుప్త నవరాత్రులు, అందులో చాలా గుప్తం అనేది అంటే రహస్యం అనేది దాగి ఉందనేది అర్థమవుతుంది. మరి ఇవి అంత పవిత్రమైన రోజులు, అసలు ఏం చేయాలి ఆ రోజుల్లో, కాస్త డీటెయిల్గా ముందుగానే మన వ్యూస్ అందరికీ వివరిస్తే చక్కగా ఆ గుప్త నవరాత్రులని జరుపుకుని తరిస్తారమ్మా. తప్పకుండా జాన్వి. అయితే మనకి శ్యామల నవరాత్రులు అని చెప్తాము, రాజశ్యామల నవరాత్రులు అని చెప్తారు. లలితో సహస్రనామం బాగా చదవడం నోటుకు వచ్చిన వాళ్ళకి అందులో రాజశ్యామల అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. అమ్మవారు మంత్రిని, ఆ మంత్రిని రాజశ్యామల అమ్మవారు మంత్రిని, వారాహి అమ్మవారు సర్వసైన్యాధ్యక్షురాలు. ఇప్పుడు ఏ పనైనా చేయాలంటే మనకి ఆ పని చేయడానికి శక్తి కావాలి, శక్తితో పాటు యుక్తి కూడా ఉండాలి. ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే నీరసంగా ఉంటే ఏం వెళ్తాం, శక్తి కావాలి. ఆ శక్తిని మనకు ప్రసాదించేది వారాహి అమ్మవారు. దాంతో పాటు యుక్తి కూడా ఉండాలి. ఆ ప్రదేశానికి వెళ్తాం సరే, ఆ ప్రదేశంలో ఎలా చేయాలి, ఆర్గనైజ్డ్గా చేయాలి, అన్నీ అంటే ప్లాన్డ్గా వెళ్తాం. చూసారా మీరు, ప్లాన్డ్గా వెళ్ళాలి అక్క అంటుంటారు, ప్లాన్ చేసుకుంటారు కదా, అలా ప్లాన్డ్గా వెళ్ళడానికి ఆ యుక్తిని మనకు ప్రసాదించేది రాజశ్యామల అమ్మవారు. రాజశ్యామల అమ్మవారు మాతంగి కన్యా మనసా స్మరామే అని చెప్తూ ఉంటాం. మాతంగి మహర్షి ఒక్క కుమార్తె రాజశ్యామల అమ్మవారు. హిమవంతునికి ఈయన స్నేహితుడు. హిమవంతునికి పార్వతి అమ్మవారు పుట్టారని చెప్పి మతంగ మహర్షి రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేసి ఆవిడ్ని కూతురుగా ఆయన తీసుకున్నారు, ఆయన పొందారు ఆ వరాన్ని, అలాంటి వరాన్ని పొందారు. అందుకే ఆవిడ్ని మాతంగి కన్యా, మాతంగ కన్యా మనసస్మరమే అని కూడా అంటాం మనము. అమ్మవారికి ఆరు రకాలైన పేర్లు ఉంటాయి. లఘుశ్యామల అంటాము, సుఖశ్యామల అంటాము, వీణాశ్యామల అంటాము, వేణుశ్యామల అంటాము, శిశిరశ్యామల అని అంటాము, అలాగే రాజశ్యామల అని కూడా అంటాం. ఇలా ఆరు రకాల పేర్లతోటి అమ్మవారిని స్తుతిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం. అమ్మవారు మనకేమిస్తుంది, అసలు అమ్మవారి ఆరాధన ఎందుకు చేయాలి? అమ్మవారి ఆరాధన చేయడం వల్ల అంటే ఇప్పుడు మనకి లలిత సహస్రనామంలో మంత్రిని, పరసేవిత, ఇలాగ మనకి అమ్మవారు ఇది మనకి మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది పేరు, మన లలిత సహస్రనామాల్లో వస్తూ ఉంటుంది. సో లలిత సహస్రనామం ఈ గుప్త నవరాత్రుల్లో ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుకుంటే లలిత అమ్మవారిని ఆరాధిస్తే ఇండైరెక్ట్గా మనం రాజశ్యామల అమ్మవారిని ఆరాధించేసినట్లు, లేదా రాజశ్యామల అమ్మవారి దండకము ఇలాంటివి ఏవైనా రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకున్నా కూడా ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంత్రము మనసులో జపించుకున్నా పర్లేదు. అలా ఒక చక్కగా స్నానం చేసి శుచి అయి దేవుడి గదిలో అమ్మవారి ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు, మనం రాజశ్యామల అమ్మవారు రాజరాజేశ్వర అమ్మవారు రాజశ్యామల అమ్మని చూడొచ్చు. లలితా పరాభట్టారిక ప్రతిమ చాలామంది ఇళ్లలో ఉంటుంది, అందులో రాజశ్యామల అమ్మవారిని వీక్షించవచ్చు. ఏ అమ్మవారిలో అయినా సరే రాజశ్యామల అమ్మవారిని వీక్షిస్తూ మనం పూజ చేసుకోవచ్చు. ఇలా 9 రోజులు కూడా వడపప్పు పానకం సాయంత్రం పూట నవజ్యం పెట్టి అది తీసుకుంటే మంచిది. అయితే ఈ అమ్మవారు మనకి ఏం చేస్తుంది, అమ్మవారిని పూజించడం వల్ల ఫస్ట్ మేధస్సుని ఇస్తుంది, బుద్ధిని ఇస్తుంది, ప్రజ్ఞని ఇస్తుంది. ఏ సిచ్యువేషన్లో మనకి ఎలా ఉండాలన్న స్థిత ప్రజ్ఞతను కూడా రాజశ్యామల అమ్మవారు ఇస్తుంది. ఇప్పుడు చాలామంది ఆటిజంతో బాధపడుతూ ఉంటారు తల్లులు, ఆటిజం నుంచి కూడా బయటపడేసే దేవత. ఎందుకంటే ఆటిజం ఎందుకు వస్తుంది, బుద్ధిమాంద్యం అంటే సరిగ్గా వాళ్ళకి బ్రెయిన్ ఎదగక కావచ్చు, ఫిజికల్ పార్ట్స్ ఎదగక కావచ్చు, ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంట్లోంచి బయటపడేసే అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. కొంతమంది పిల్లలకి మాటలు సరిగ్గా రావు పుట్టిన వెంటనే, అంటే సకాలంలో మాటలు చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మాటని, వాక్కుని ప్రసాదించేది కూడా రాజశ్యామల అమ్మవారు. అలాంటి వాళ్ళు కూడా రాజశ్యామల అమ్మవారు ప్రార్థన చేస్తే కనుక తల్లి తొందరగా సులభంగా కరుణిస్తుంది రాజశ్యామల అమ్మవారు. మహాకవి కాళిదాసు కూడా
ఆయన పామరుడని ఆయన భార్య తెలుసుకున్నప్పుడు ఆయనకి రాజశ్యామల అమ్మవారిని పూజించు. వెంటనే సత్వరంగా కావలసిన జ్ఞానాన్ని అమ్మవారు అందిస్తుందని చెప్పినప్పుడు ఆవిడ భార్యనే గురువుగా భావించి ఆవిడ ఆదేశానుసారం కాళీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజిస్తే కాళీ అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో దర్శనమిచ్చి ఆయనకున్న 7 జన్మల అంటే 7 జన్మల తర్వాత కానీ ఆయనకు ఆ యోగం లేదు, దాన్నంతా క్షణంలో తీసేసేసి ఆయనకి వెంటనే సత్వరంగా అది ఇచ్చింది. అమ్మవారు ఏం చేస్తుందంటే, మనకి కేనోపనిషత్తు అని ఉపనిషత్తులు ఉంటాయి కదా, కేనోపనిషత్తుకి ఆవిడే నాయక, రాజశ్యామల అమ్మవారే నాయక. అక్కడ కేనోపనిషత్తులో ఒక ఘట్టంలో ఇంద్రుడు వీళ్ళంతా కూడా కూర్చొని, ఇంద్ర మహారాజు వీళ్ళంతా అప్పుడే వాడు రాక్షసుని జయించి వచ్చారు. జనరల్గా సక్సెస్ మీట్ పెట్టుకున్నారన్నమాట, మనం చక్కగా శక్తియుక్తులతోటి రాక్షసుల్ని సంహరించామని సక్సెస్ మీట్ పెట్టుకున్నప్పుడు అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చి జ్ఞానప్రసూనాంబ యక్షిణీ రూపంలో వస్తుంది. వచ్చి అలా నుంచి ఉంటుంది. నుంచున్నప్పుడు ఇంద్ర భగవానుడు ఆవిడెవరో కనుక్కొని రమ్మని చెప్పి అగ్నిని పంపిస్తాడు. అగ్ని భగవానుడు వెళ్తాడు, వెళ్ళి ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆవిడ అడుగుతుంది, నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నేను అగ్నిని అంటుంది. అంటాడు అంటే నువ్వేం చేస్తావో అని అడుగుతుంది. దేన్నైనా దహనం చేయడంలో నేను చాలా సమర్థుడు అని చెప్తాడు. అయితే అమ్మవారు అప్పటికప్పుడు గడ్డిపోచ సృష్టిస్తుంది, దీన్ని కాల్చు అని చెప్తుంది. ఆయన కాల్చలేడు, ఆయన భంగపడి వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాయుదేవుడు వస్తాడు. ఆయన ఈవిడ అడుగుతుంది, ఎవరు నువ్వు అని అడుగుతుంది. నేను వాయుదేవుడిని అని అంటాడు. అన్నప్పుడు అమ్మవారు అయితే ఈ గడ్డిపోచను కదల్చు అని చెప్తుంది. ఆయన కదల్చలేడు. ఆయన భంగపడి వెళ్తే ఇదేదో మా శక్తి స్వరూపంలో ఉందని చెప్పి ఇంద్ర భగవానుడు వచ్చి చూసి సాష్టాంగపడి పూజిస్తారు అన్నమాట. అంటే అమ్మవారి బలం లేదే మనం ఏమీ చేయలేమని చెప్పి మనకి ఈ ఘట్టం ఆవిష్కృతం చేస్తుంది. అలానే ఒకనొక సమయంలో అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి మహాకవి కాళిదాసు జీవిత చరిత్రలో కూడా మనం చూసుకుంటే ఆయన పండితుడు కాబట్టి సాటి పండితుల యొక్క ఈర్ష్యా ద్వేషాలు ఆయన మీద బాగా ఉండేవి. అయితే ఒకరోజు ఆయన భోజరాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా కూడా చెప్పారు, ఈయన మాంసం తింటున్నాడు, నిషిద్ధమైన ఆహారం తింటున్నాడు, తాగకూడను తాగుతున్నాడు, ఇలాంటి వాళ్ళని మీరు ఎలాగా ఇచ్చేస్తారన్నప్పుడు, సరే అలా తాగుతున్నప్పుడు తీసుకుందండి, నేను మాట్లాడతానని చెప్తారు. అయితే ఈ విషయము అమ్మవారి ఉపాసన బలం ఉండడం వలన కవి కాళిదాసు వెంటనే పసిగట్టేస్తాడు. అంటే అమ్మవారు చెప్తుంది దానికి పసిగట్టేసేసి కావాలని వాళ్ళ ముందే ఒక మార్కెట్కి వెళ్ళి ఒక చేపను కొనుక్కుంటాడు. కొనుక్కున్నప్పుడు అరే మనకి వెతకబోయిన తీగ కాలికే దొరికిందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి రాజుగారు మిమ్మల్ని ఉన్న పడంగా రమ్మన్నారు, ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయొద్దాం అని. అంటే ఆ చేపతో వస్తారు కదా ఆయన, అలాగని చెప్పి తీసుకెళ్తారు. ఆయన కూడా ధైర్యంగా నడుస్తాడు, వెళ్తారు, రాజ్యసభలోకి వెళ్తాడు. భోజరాజు ఆశ్చర్యపోతాడు ఆయన చూసి, ఇలా ఉంది ఏంటి అని చెప్పి. ఆశ్చర్యపోయినప్పుడు అడుగుతాడు ఆయన, ఏంటి మీ చేతిలో ఉన్నది ఏంటి అంటే, పుస్తకం అని చెప్తాడు. పుస్తకమా, ఓకే, ఏం పుస్తకం? పుస్తకం అయితే నీళ్ళు ఎందుకు కారుతున్నాయి అని అడుగుతాడు. చేప నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి కదా, అంటే ఆ గ్రంథం నుంచి వచ్చిన సారము ఇదే అని చెప్తాడు. ఆ గ్రంథం నుంచి వచ్చిన సారం అలా కారుతూ ఉంది అని అంటాడు. అంటే ఓహో, సారం కారుతూ ఉందా, సరే మరి వాసన వస్తుంది, ఏంటి ఆ వాసన అని అడుగుతాడు. రామరావణంలో యుద్ధం జరిగినప్పుడు ఆ పాదధూళి నుంచి వచ్చిన వాసన ఇదే అని చెప్తాడు. అవునా, మరి తోక ఉంది ఏంటి అని అడుగుతాడు. ఆ తోక కాదు, తాళపత్ర గ్రంథం అని చెప్తాడు. ఏంటి ఆ పుస్తకం పేరు అంటే, రామాయణ మహాగ్రంథం అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా రాజుగారికి అర్థమవుతుంది, ఇన్ని మాటలతో జయించలేమని చెప్పి ఆ పుస్తకం ఆ బల్ల మీద పెట్టండి, నేను చదువుతాను ఆ గ్రంథాన్ని. ఆయన అక్కడ పెట్టంగానే నిజంగానే రామాయణం అవుతుంది. సో అంటే ఆయనకి వాక్శుద్ధి అంత ఉంటుంది. అప్పుడు పండితులకు అర్థం, ఈయన కూడా ఎందుకు చేస్తారంటే, సాటి పండితులకి ఒక పండితుడి మీద ఈర్ష ఉండడం అన్ని వేళలో మంచిది కాదు. ఈర్ష అసూయ ద్వేషాలకి ఎవరైతే అతీతంగా ఉంటారో వాళ్ళే అసలైన పండితులు. ఈ విషయం వాళ్ళకి తేటతెల్లం చేయాలని చెప్పే వాళ్ళకి ఈయన లొంగినట్లు వస్తాడనమాట. వీళ్ళ మంత్రంగా ఆయనకి తెలుసు ముందుగానే, లొంగినట్టు వస్తాడు. అమ్మవారి ఉపాసన బలం ఆయనకి ఎంత ఉంది అని అవతల వాళ్ళ దగ్గర నిరూపించుకుందామని ఆయన, అంటే అమ్మవారు మనల్ని అలా మౌల్డ్ చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ మనకి మనసులో స్ఫురింప చేస్తున్నాయి. ఒకరోజు నాకు మీ గురించి ఎందుకో స్ఫురణ వచ్చింది, చేశాను ఎలా ఉన్నారు అని అడిగాను. సో ఇలాగ అమ్మవారు మనకి మనసులో స్ఫురణ ఇచ్చేస్తుంది. ఇలా నేను ఎవరికైనా సరే నాకు తెలిసిపోతూ ఉంటుంది, అంటే బాగాలేదు అని. మళ్ళీ ఆ రోజు నాకు బాగా గుర్తుంది, ఆ రోజు మన ఇద్దరం కలిసి మార్నింగ్ చాలా హ్యాపీగా హ్యాపీగానే వెళ్ళాం.
హ్యాపీగానే ఉన్నా, హ్యాపీగా ఉన్న నా ముఖాన్ని చూసే మీరు వెళ్ళారు. కానీ ఈవినింగ్ ఎందుకో నాకు ఎలా ఉన్నారు అని కాల్ చేశారు. నిజంగా అప్పుడు నాకు నిజంగా బ్యాడ్ సిచ్యువేషన్, అసలు ఎందుకు నాకు కూడా అర్థం కాదు. నేను అమ్మవారు జానల్ లో ఉన్నప్పుడు మీ నుంచి నాకు ఏడుస్తున్నట్టు బాగా వినిపించింది, ఏడుస్తున్నట్టు కాదు బాధపడుతున్నట్టు అనిపించింది. అందుకని జానల్ నుంచి బయటకు వచ్చి వెంటనే మీకు కాల్ చేసేసాను. ఇలా చాలా మంది విషయంలో అనుభవించి చెప్తున్నా, వాక్ శుద్ధి అనడానికి అంటే అది ఉంది అనడానికి నిదర్శనం ఈ కలియుగంలో మాకైతే మీరే, మాకు ప్రత్యక్షంగా కనిపించే ఉపాసన బలం ఎంత ఉంది మీ మీద అనేది. ఒక్క సందర్భం ఏముందమ్మా, ఎన్ని సందర్భాల్లో నాకు నేనేంటి, ఎంతో మంది చెప్పకుండా బయట ఉన్న మీ క్లయింట్స్, మీ భక్తులు ఎంతో మంది ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మేమని అనుకుంటారు వాళ్ళు, సో మనం చూస్తున్నాం కాబట్టి 100% తెలుసు. చాలా సంతోషం అంటే అమ్మవారిని పట్టుకుంటే ఏదైనా ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది, నమ్మాలి. కాకపోతే ఎప్పుడైనా సరే రాజశ్యామల అమ్మవారిని సగుణోపాసన కంటే నిర్గుణోపాసన చేస్తే తొందరగా, అంటే మనం ఫోటో పెట్టుకొని ఫోటోకి పూజించే కంటే మనసులో ధ్యానించుకుంటే కనుక అమ్మవారు ధ్యానం చేసేప్పుడు ఇప్పుడు ఫోటో పెట్టుకొని పూజ చేస్తారు, కానీ మొత్తం 100% అక్కడే ఉండాలి మనం. అలా ఉంటేనే అమ్మవారు ఆ పూజను యాక్సెప్ట్ చేస్తున్నాయి. అలా కాకుండా మనసులో ధ్యానించుకున్నప్పుడు 100% అమ్మవారి మీదే ఉంటుంది కదా. ఇంకా మనసులో ధ్యానం అంటే అంతే కదా. ఇప్పుడు కాయికంగా చేసేప్పుడు యాంత్రికంగా, ఇప్పుడు మీరు ఒక బుక్లో ఏదైనా రాస్తూ ఉంటారు, చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, బుర్ర చెప్తూ ఉంటుంది ఇదిరా ఇదిరా అని, మీ మనసు ఇంకో చోటకి వెళ్తుంది. అది ఇది ఎవరైనా, మీరైనా కదా జనరల్గా, ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా ఎక్సెప్షన్ కాదు దేనికి కూడా. అలా లేకుండా మొత్తం ఫోకస్డ్గా అమ్మవారి మీద మనల్ని మనం పెట్టుకోవాలంటే మానసికంగా ఉపాసన చేయడం చాలా ఉత్తమం. ఎప్పుడైనా దాన్ని నిర్గుణ ఉపాసన అంటారు. ఆచారకాండ జ్ఞానకాండ అని ఉంటాయి. ఆచారకాండలో పూజ ఇలాంటివన్నీ వస్తాయి. జ్ఞానకాండ ఏంటంటే దానికి అబౌ లెవెల్ అనమాట. సో అంటే పూజ చేసేవాడు పూజ చేయొచ్చు చేయొద్దని నేను చెప్పట్లేదు, బట్ ఇలా పట్టుకుంటే నేను అనుభవించాను కాబట్టి అమ్మ ఇంకా శీఘ్రంగా కనిపిస్తుంది. మా ఇంట్లో ఏ రకమైన రాజశ్యామల అమ్మవారి ఫోటో లేదు, కానీ నేను రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలిని, నేను మానసికంగా అమ్మవారితో కనెక్ట్ అయి ఉన్నారు. దాని నుదుటి రేఖలు కూడా మీరు చూసి చెప్పేస్తారు ఉపాసన బలంతోనే. ఒక సమయంలో నాకు అమ్మవారు చెప్పిన విషయము చెప్పమని చెప్పి అప్పటి నుంచి నేను వెంటనే స్టార్ట్ చేసి మానసికంగా మటుకు ఎప్పుడు అమ్మవారిని, రాజరాజేశ్వర అమ్మవారిని జానిస్తూ ఉంటా, రాజశ్యామల అమ్మవారిని. ఇంకా మనం పూజ అంటే ఆ గంటే 2 గంటలు. అయితే ఈ సందర్భంగా ఇంకొక ప్రశ్న కూడా అడిగేస్తాను. మీరు రాజశ్యామల యాగం కూడా చేస్తున్నారు కదమ్మా, ఒకసారి దాని గురించి కూడా మన వ్యూస్కి ఒకసారి చెప్పరా? శృంగేరిలో చేస్తున్నాం జాన్వి. ఇప్పుడు లలితమ్మవారికి ఉగ్ర రూపం ప్రత్యంగిర అమ్మవారు, శ్రీలక్ష్మి అమ్మవారికి ఉగ్ర రూపం వారాహి అమ్మవారు, సరస్వతి అమ్మవారికి ఉగ్ర రూపం రాజశ్యామల అమ్మవారు. అందువల్ల శృంగేరిలో శారదాపీఠం ఉందని చెప్పి అక్కడ వెళ్ళి అక్కడ నిర్వర్తిస్తున్నాను. మాఘమాసంలో శ్యామల నవరాత్రులు వస్తాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత పౌర్ణమి రోజు పట్టు ఎక్కువ ఉంటుంది. ఉపాసన డేట్స్ ఒకసారి చెప్తారా, అసలు నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి? రాజశ్యామల యాగం 10వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 10 నుంచి 18వ తారీఖు నవరాత్రులు ఉన్నాయి. అయితే నేను పౌర్ణమి రోజు చేస్తున్నాను, మాఘ పౌర్ణమి రోజు 24 చేస్తున్నాను. రాజశ్యామల అమ్మవారి ముందు గణపతి ఆరాధన చేస్తాం కదా, అలాగే పుణ్యావచనము, అలాగే మండప ఆరాధన, రాజశ్యామల అమ్మవారికి అర్చన, రాజశ్యామల అమ్మవారికి అభిషేకము, రాజశ్యామల అమ్మవారికి హోమము, అలాగే మహావిద్య పారాయణ, శ్రీ సూక్త హోమము, దుర్గా సూక్త హోమం, ఇవన్నీ చేయిస్తున్నాను జాన్వి. వీటి వల్ల ఏంటంటే పదవి కావాలనుకున్న వాళ్ళకి పదవి వస్తున్నాయి. ఇది నేను విజయనగరం నుంచి రాజశ్యామల అమ్మవారు మంత్రోపదేశం తీసుకున్న ఋత్వికుల్ని తీసుకొని వెళ్తున్నాను. కొంతమంది మనం రెగ్యులర్గా చేయించే ఋత్వికులు మీకు తెలుసు కదా, వారితో పాటు ఈ మంత్రోపదేశం పొందిన వాళ్ళని, ఈ ఉపదేశ అనుష్ఠానం చేస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి చేయిస్తున్నాను, సమంత్రకంగా చేయిస్తున్నారు. అయితే అమ్మ జీవితంలో ఒక ఉన్న స్థితి రావాలి, ఉన్నత స్థితి, చక్రవర్తులు అవ్వాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఉద్యోగంలోనే మంచి పొజిషన్కి వెళ్ళవాలి అన్న వాళ్ళకి రాజశ్యామల అమ్మవారి నామం కానీ యాగం కానీ నిజంగా మంచి ఫలితాలు, చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఒక మంచి పదవి రావడానికి, కీర్తి పెరగడానికి, అమ్మవారు కీర్తి ఇస్తుంది, పదవిని ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు చాలా మంది ఈ మధ్య ఇచ్చే కంప్లైంట్ ఆన్లైన్ మోసాలు విపరీతంగా జరిగి, ఈ మోసంలోకి లోబడకుండా కాపాడుతుంది. ఎందుకంటే మోసంలోకి మనం లోబడకుండా ఉండాలంటే మనకి ఆ ప్రజ్ఞ కావాలి, ఆ బుద్ధి కావాలి. అలాంటి తెలివితేటలను అమ్మవారు ప్రసాదిస్తున్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడికి ఒక 50 సంవత్సరాల కిందట జరిగిన యథార్థ కాదా, అప్పుడు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది.
అంటే మా నాన్నగారు చెప్పారు 50 సంవత్సరాల క్రితం అంటే నేను లేను అనుకోండి, మా నాన్నగారు తర్వాత చెప్తూ ఉంటారు కదా, చెప్పినప్పుడు విన్న విషయము. ఒక అతను పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాట, ప్రకటన ఇచ్చి డబ్బులు ఈజీగా సంపాదించడం ఎలాగో నేను చెప్తాను, నాకు నాకు 2 రూపీస్ అమ్మో చేయమని చెప్పారు. ప్రకటన ఇస్తే 100,000 మంది ఆ ప్రకటన చూసి మనీ ఆర్డర్ చేసేస్తారు. 200 అప్పుడు 50 సంవత్సరాల క్రితం 2 రూపాయలు అంటే ఎక్కువే, అదే అతనికి 200,000 వచ్చాయి. తర్వాత మరుసటి రోజు ప్రకటన డబ్బులు ఇలా సంపాదించాలని ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు. సరిపే అసలు అంటే మోసాలు, ఆన్లైన్ మోసాలు జరుగుతాయి కాబట్టి ఇలాగ మోసపోకుండా ఉండడానికి ఎప్పుడైనా సరే అమ్మవారు మనకి చక్కగా ఉపకరిస్తుంది జాన్వి. అండ్ ఇంకొకటి, నేను ఇన్నాళ్ళు ఎన్నో పూజలు చేయించాను కానీ ఎన్నో హోమాలు చేయించాను కానీ రాజశ్యామల హోమం నేను ఫస్ట్ టైం చేస్తాను, ఇప్పటివరకు ఎప్పుడు చేయించాను. మీరు అమ్మవారి ఉపాసకురాలు కాబట్టి అది ఇంకా అద్భుతం. అమ్మవారు నాకు అడిగింది చేయమని చెప్పి అందుకనే చేస్తున్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మవారు నా యాగం చెయ్యి అని చెప్పి అమ్మవారు అనుజ్ఞ, ఎందుకంటే అమ్మవారు అనుజ్ఞ తీసుకోకుండా చేసే ధైర్యం నేను ఎప్పుడు చేయలేదు. నేను ఎంత ఉపాసన, ఏ పూజలు చేసినా మీకు ఒక అమ్మవారి నుంచి సైన్ వస్తేనే మీరు మొదలు పెడతారు కదమ్మా. రాజశ్యామల అమ్మవారి నుంచి మొదటిసారిగా వచ్చింది నాకు చెయ్యి నా యాగం చెయ్యని. ధ్యానం అయిపోయిన తర్వాత నేను అప్పుడు మటుకు బాగా మనసులో ఉండి చెయ్యాలి చెయ్యాలని చెప్పి, వస్తుంది నా నవరాత్రులు కదా తర్వాత చేద్దామని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత నేను మర్చిపోయా విషయాన్ని, సీరియస్గా చెప్తున్నాను విషయాన్ని మర్చిపోయి మామూలు లౌకిక విషయాల్లో ఇల్లు అవి సవరించుకోవడంలో పడ్డా. అదే రోజు ఈవినింగ్ నాకు ఒకళ్ళు కాల్ చేశారు, నన్ను అనుసరించే వాళ్ళు నచ్చ జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగారు అమ్మ రాజశ్యామల హోమం ఎప్పుడు చేయిస్తున్నారమ్మా. వాళ్ళకి అసలు నేను ఎప్పుడు చేయిస్తానని ఎక్స్పెక్టేషన్ అదేం లేదు, ఎప్పుడు పెడుతున్నావు ఇలానే అడిగారు నన్ను. ఓ పొద్దున నాకు వచ్చింది కదా అమ్మవారు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తుంది అని చెప్పేసి. ఇది మటుకు అన్ని హోమాలు భగవత్ సంకల్పంతో జరిగినా కూడా ఇది మటుకు 100% అమ్మవారి ఆదేశానుసారమే చేయిస్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఎప్పటికీ అలాంటి భాగ్యాన్ని కలిగించమని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం జాహ్నవి రాజేశ్వర అంటే నేను అమ్మవారి ఆదేశం లేకుండా చేయకూడదని ఫస్ట్ డే ఫిక్స్ అయ్యాను. కేవలం ఉపాసన వరకే ఉంచుకున్నాను, అమ్మవారి ఆదేశానుసారమే చేస్తుంది. చాలా చాలా సంతోషం అమ్మా. అండ్ అమ్మవారి రాజశ్యామల శ్యామల గుప్త నవరాత్రుల గురించి వివరిస్తూనే మీరు నిర్వహించేటటువంటి అద్భుతమైన రాజశ్యామల ఈ హోమం గురించి ప్రత్యేకంగా వివరించారు, వినడానికి కూడా చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఎస్, చూసారు కదండి, ఇది మరి ఫిబ్రవరి 24న పౌర్ణమిని పురస్కరించుకుని రాజశ్యామల హోమాన్ని నిర్వహిస్తున్నారు శృంగేరిలో మన సురంపడి భానుకోటేశ్వరి అమ్మ. చాలా చాలా చక్కటి అద్భుతమైన రోజులు, ఖచ్చితంగా వినియోగించుకోవాలనుకునే వాళ్ళు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయవచ్చు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.